హాయ్ అండి అందరికి నమస్తే. నా పేరు వలి, నేను సోఫా వర్క్ చేస్తాను అన్నమాట. ఒక పాత సోఫా రిపేరింగ్ చేపిస్తే అసలు ఎంత ఖర్చు అవుతుంది అనేది చాలా మందికి ఉన్న ఒక డౌట్. మా దగ్గర పాత సోఫా ఉంది, దీన్ని రిపేరింగ్ చేయించాలా లేకపోతే కొత్త సోఫా చేయించాలా అనేది అది కూడా ఒక డౌట్. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం అదే అనమాట. అసలు ఒక పాత సోఫా రిపేరింగ్ చేపిస్తే ఎంత ఖర్చు అవుతుంది, లేకపోతే ఒక పాత సోఫా ఉన్నప్పుడు మనం దీన్ని రిపేరింగ్ చేయించాలా లేకపోతే కొత్త సోఫా కొనుక్కోవాలా, ఈ డౌట్లన్నిటికీ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. అయితే అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా వీడియో అనేది ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది అనమాట. దీని ద్వారా మీకు ఉపయోగపడకుండా మీ ద్వారా వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది అనమాట. మీరు మాకు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. అందుకనే ఈ వీడియో మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. పాత సోఫా అయినా సరే కొత్త సోఫా అయినా సరే నాకు తెలిసినంత వరకు అతి తక్కువ అంటే ఎక్కువ శాతం టేక్ వుడ్ సోఫాలు అంటారు కదా, టేక్ వుడ్ సోఫాలు, వుడెన్ సోఫాలు, చెక్క సోఫాలు అంటారు కదా, దీనికి అనేది కాస్ట్ తక్కువ కావడం జరుగుతుంది అన్నమాట. అన్ని సోఫాల కంటే వుడెన్ సోఫాలకి రేటు తక్కువ అవుతుంది. అది కూడా రెడీమేడ్లో తీసుకుంటారు కదా, ఈ సోఫాలు వుడెన్ సోఫాలు కానీ టేక్ వుడ్ సోఫాలు రెడీమేడ్లో తీసుకుంటారు కదా, ఈ సోఫాలకు మాత్రమే మీరు ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు చూడండి. టేక్ వుడ్ సోఫాలు సపరేట్గా మాకు ఈ కర్రతో టేక్ వుడ్ సోఫా కావాలి, ఈ దీంతో ఇలా మోడల్ కావాలని ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారుగా, దానికైతే కష్టపడుతుంది. కానీ ఇప్పుడు మార్కెట్లో ఒక 10 సోఫాలు కొంతే ఎక్కువ శాతం రెడీమేడ్ సోఫాలు కొంటారు అనమాట. అందుకనే దీంతో పోల్చుకుంటే అంటే సోఫాలలో అతి తక్కువ అయ్యేది మాత్రం మన ఈ వుడెన్ సోఫాలకే అనమాట. అన్నిటికంటే ఎక్కువ కాస్ట్ అయ్యేది, అది పాత సోఫా రిపేరింగ్ అయినా కానివ్వండి లేదంటే కొత్త సోఫా కొనేటప్పుడైనా కానివ్వండి, అన్నిటికంటే ఎక్కువ రేట్ అయ్యేది మాత్రం రిక్లైనర్ సోఫా. రిక్లైనర్ సోఫా అంటే మీకు ఐడియా ఉండొచ్చు అనమాట, నేను చూపిస్తాను చూడండి. రిక్లైనర్ సోఫాకు హైయెస్ట్ రేటు కావడం జరుగుతుంది, అది రిపేరింగ్కి అయినా కానివ్వండి కొత్త సోఫా కొనేటప్పుడైనా కానివ్వండి. ఇక పాత సోఫా విషయానికి వస్తే ఒక పాత సోఫాని రిపేరింగ్ చేపిస్తే అసలు ఎంత కాస్ట్ అవుతుంది, అది కూడా దేనికి ఎంత కాస్ట్ అవుతుంది. ఎక్కువ శాతం ఓల్డ్ సోఫాని నాకు తెలిసినంత వరకు ఓల్డ్ సోఫా రిపేరింగ్ చేయించుకోవడం బెటరు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం కొత్త సోఫాలకైతే రేట్ అయితే ఎక్కువ చాలా ఎక్కువైతే ఉన్నదన్నమాట. అది కూడా మన సోఫా మన స్ట్రక్చరు మన సోఫా కండిషన్లో ఉన్నది అనుకుంటేనే మీరు పాత సోఫా రిపేరింగ్ చేయించండి. లేదో చాలా ఇయర్స్ అవుతుంది, అసలు ఇది రిపేరింగ్ చేయిస్తే కూడా మంచిగా అవుతుందో లేదో అన్న డౌట్ మీకు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు కొత్త సోఫా కొనుక్కోవడం బెటర్ అనమాట. అయితే ఒక పాత సోఫాని రిపేరింగ్ చేపిస్తే అన్నిటికంటే ఎక్కువ అయ్యేది మాత్రం క్లాత్కే అనమాట అమౌంట్ అనేది. ఈ క్లాత్ కూడా మీకు నచ్చినట్టుగా అంటే మీకు చాలా క్యాటలాగ్స్ అయితే ఎవరైనా చూపించడం జరుగుతుంది అనమాట. తక్కువ రేంజ్ నుంచి ఎక్కువ రేంజ్ వరకు అయితే క్లాత్ అనేది ఆ క్యాటలాగ్స్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. అందులోంచి మీకు నచ్చినట్టు అంటే ఇప్పుడు తక్కువ రేటు సెలెక్షన్ చేసుకుంటే తక్కువ అవుతుంది అమౌంట్, ఎక్కువ రేటు సెలెక్షన్ చేసుకుంటే ఎక్కువ అవుతుంది అమౌంట్. ఇది అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఈ మన సోఫాకి తక్కువ కాస్ట్ కావాలా ఎక్కువ కాస్ట్ కావాలనేది ఇది మీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. మీరు ఎలా క్యాటలాగ్ రేటు ఎంత రేంజ్లో సెలెక్షన్ చేస్తే అంత రేట్ అనేది దానికి ఎక్కువ అవడం జరుగుతుంది, అంత రేంజ్ అనేది తక్కువ అవడం జరుగుతుంది అనమాట. అందుకనే నేను ఒక పాత సోఫా రిపేరింగ్ చేయించేటప్పుడు ఎక్కువ కాస్ట్ అనేది క్లాత్కే అవుతుంది అనమాట. దీని తర్వాత నెక్స్ట్ అనేది ఫోమ్కు అయితే అమౌంట్ ఎక్కువైతే జరుగుతుంది అనమాట. ఈ ఫోమ్ కూడా మీ పాతది ఒకవేళ ఫోమ్ మంచిగా ఉందనుకుంటే మొత్తం చేంజ్ చేయాల్సిన పని అయితే లేదనమాట. ఎందుకంటే మొత్తం చేంజ్ చేస్తే ఆ టోటల్గా మొత్తం ఫోమ్ అంతా చేంజ్ చేస్తే ఇంక అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది. ఒకవేళ మనకు తక్కువ బడ్జెట్ కావాలి అని అనుకుంటే మాత్రం ఆ ఫోమ్ అనేది ఒకవేళ మంచిగా ఉంటే దాని నుంచి మీరు ఒక 1 ఇంచ్ ఫోమ్ వేసుకొని క్లాత్ చేంజ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు అమౌంట్ అయితే తక్కువ కావడం జరుగుతుంది అనమాట. రెండో విషయం ఏంటంటే ఈ క్యాట్లాగ్స్ కూడా 200, 250, 300 కాంచైతే మీకు క్లాత్ అయితే మీటర్ పర్ మీటర్ అయితే స్టార్టింగ్ ఉంటుంది. మీకు హైయెస్ట్ అంటే ఒక 1200, 1500 వరకు ఉంటుంది అనమాట. నాకు తెలిసినంత వరకు మార్కెట్లో ఎక్కువ రన్నింగ్ అంటే ఒక 400 నుంచి 600 వరకు, ఎక్కువ అంటే ఒక 650, 700 వరకు ఎక్కువ అయితే నడుస్తుంది అనమాట. దీని మించి అంటే ఒక 1000, 1200 అనేది చాలా తక్కువ మంది తీసుకుంటారు అనమాట. ఎందుకంటే ఈ 400 నుంచి ఈ 650, 700 లోపే మంచి మంచి క్లాత్లు అయితే ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నాయి అనమాట. అందుకనే
అంటే 250 క్లాత్ కూడా మంచిగా ఉంటాయి, 300 క్లాత్ కూడా మంచిగా ఉంటాయి మన సోఫా దగ్గర అనమాట. ఇప్పుడు నేను చెప్పిన కదా వుడెన్ సోఫాలకు అనేది తక్కువ కాస్ట్ అనేది జరుగుతుంది అనమాట. ఈ వుడెన్ సోఫాలకు కూడా ఈ 250-300 క్లాత్ అయితే నాకు తెలిసి సరిపోతుంది. ఎక్కువ అంటే 450 క్లాత్ కూడా సరిపోతుంది, లేదు అంతకంటే ఎక్కువ కూడా అంటే 600-650 క్లాత్ కూడా వేసుకోవాలని కూడా అది మీ ఇష్టం అనమాట. నేను చెప్పిన కదా మీరు ఎలా సెలెక్షన్ చేసుకుంటే దాని తగ్గట్టు అమౌంట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఇంకేముంటుంది ఎల్ టైప్ సోఫాలు అనమాట, అంటే ప్యాకింగ్ సోఫాలు అంటారు కదా, ఈ ప్యాకింగ్ సోఫాలు అనమాట. ఇటు ఎక్కువ కాకుండా ఇటు మరీ తక్కువ కాకుండా ఈ మధ్య రకంగా అమౌంట్ అయ్యేది మాత్రం ఈ ప్యాకింగ్ సోఫాలకు అనమాట. అంటే ఎల్ టైప్ సోఫాలు కానివ్వండి, ఇంకా వేరే సంథింగ్ అంటే ఫుల్ ప్యాకింగ్ మోడల్ సంబంధించిన ఎలాంటి సోఫాలు అయినా సరే ఇటు మరీ హైయెస్ట్ కాకుండా ఇటు మరీ తక్కువ కాకుండా మీడియం రేటు అంటే మీడియం కాస్ట్ అనేది ఈ సోఫాలకు అనేది అవుతుందన్నమాట. ఈ సోఫాలు కూడా 5 సీటింగ్ సోఫా అని, 6 సీటింగ్ సోఫా అని, 7 సీటింగ్ సోఫా అని, ఇలా సీటింగ్ అనేది అందరిది ఒకేలాగా అనేది ఉండదన్నమాట. ఒక్కొక్కరిది ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కరు సీటింగ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట, దాన్ని బట్టి కూడా కాస్ట్ అవుతుంది. నేను చెప్పిన కదా మీరు ఎలా క్లాత్ సెలెక్షన్ చేసుకుంటే 250-200 కాంచి కూడా క్లాత్లు అనేవి స్టార్టింగ్ ఉంటాయి, కాకపోతే మినిమం అనేది 300 కాంచి అయితే క్లాత్లు అయితే బాగుంటుంది అనమాట. 300 కాంచి మొదలు పెడితే 650-700 లోపల క్లాత్లు అయితే మంచిగా ఉంటాయి అనమాట. మీరు ఎలా సెలెక్షన్ చేసుకుంటే క్లాత్ అనేది దాన్ని బట్టి అనేది అమౌంట్ అయితే అవుతుందన్నమాట. ఇక తక్కువ అనేది హైయెస్ట్ తక్కువ అంటే అన్ని సోఫాల కంటే తక్కువ క్లాత్ అనేది పట్టేది వుడెన్ సోఫాలకే అనమాట. నేను చెప్పిన కదా ఈ టేక్ వుడ్ సోఫాలని, ఇప్పుడు చెక్క సోఫాలు అని చెప్పిన కదా, అన్నిటికంటే తక్కువ క్లాత్ పట్టేది ఈ టేక్ వుడ్ సోఫాలకే అనమాట. ఎందుకంటే ఇది వుడ్ మొత్తం ప్యాకింగ్ కాదు, ఓన్లీ సీట్ ప్యాక్ అనేది కుషన్లు కానివ్వండి లేకపోతే ప్యాకింగ్స్ అంటే మామూలుగా ఫిక్సింగ్ చేసినా కానివ్వండి, ఈ ఫుడ్ మొత్తం ఈ వుడ్ మొత్తం ప్యాకింగ్ కాదు కాబట్టి ఓన్లీ సీట్ ప్యాకే మనం చేస్తాం కాబట్టి అది కుషన్లు కానివ్వండి ఫిక్సింగ్ ఉన్నా కానీ ఏది కానీ ఈ రెండు మూడింటిలో ఏదైనా కానివ్వండి హయ్యెస్ట్ సోఫాల్లో తక్కువ క్లాత్ పట్టేది వుడెన్ సోఫాలకి అనమాట. హయ్యెస్ట్ ఎక్కువ క్లాత్ పట్టేది రిక్లైనర్ సోఫాలకి, ఎందుకంటే పత్తిది కూడా డిజైన్తో కుడుకుంటుంది అనమాట, స్టిచ్చింగ్తో డిజైన్తో కుడుకుంటుంది కాబట్టి ఈ కటింగ్లలో ఎక్కువ పోతుంది అనమాట క్లాత్ అనేది, వేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. అందుకనే ఎక్కువ క్లాత్ పట్టేది రెగ్యులైన సోఫాలకు అనమాట, తక్కువ క్లాత్ పట్టేది కూడా ఈ వుడెన్ సోఫాలకు అనమాట. ఇక మధ్య సోఫాలు అంటారా ఈ ఎల్ టైప్ సోఫాలు కానీ ప్యాకింగ్ సోఫాలు కానివ్వండి, ఇది ఎటు కాకుండా అంటే మధ్య రకంగా పడుతుంది అనమాట. అందుకనే నేను అనేది ఏంటంటే మీరు క్లాత్ కానివ్వండి ఫోమ్ కానివ్వండి మీరు ఎలా సెలెక్షన్ చేసుకుంటారు, ఈ ఫోమ్లలో కూడా చాలా వరకు రకాలు ఉన్నాయి. ఫోమ్ అంటే అన్నీ ఒకటే రకం ఉండదు అనమాట, దీంట్లో డెన్సిటీ కూడా ఉంటాయి అనమాట. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది అడిగేది ఏంటంటే వేరే ఫోమ్ కూడా చాలా వరకు చూపిస్తున్నారు, ఈ ఫోమ్ కూడా వాడచ్చు అంటున్నారు. నేను అనేది ఏంటంటే ఫోమ్లు మీకు ఎన్ని రకాలు ఉన్నా కానీ సోఫాలకు సంబంధించిన ఫోమ్లు అనేవి సపరేట్గా ఉంటాయి అనమాట, అన్ని ఫోమ్లు కూడా సోఫాలకు యూజ్ చేయడానికి రాదు. ఎందుకంటే కొన్ని రీబ్రాండెడ్ ఫోమ్లు ఉంటాయి, కొన్ని వేరే ఫోమ్లు వస్తాయి అనమాట. ఈ ఫోమ్లు అనేది కొన్ని బెడ్లకు ఉపయోగిస్తారనమాట, ఆ బెడ్లకు ఉపయోగించే ఫోమ్లు కూడా చూసి మీరు ఈ సోఫాలకు ఉపయోగిస్తారని కొంతమంది అడుగుతున్నారు. ఈ సోఫాలకు అనేది సపరేట్గా ఉంటాయి ఫోమ్లు అనేది, ఈ అన్ని ఫోమ్లు కూడా సోఫాలకు ఉపయోగించరాదనమాట, దీనికంటూ సపరేట్గా ఫోమ్లు ఉంటాయి అనమాట. దీంట్లో కూడా రకాలు ఉంటాయి, దీంట్లో కూడా డెన్సిటీలు ఉంటాయి, దీంట్లో కూడా కంపెనీలు ఉంటాయి అనమాట. దీంట్లో కూడా డెన్సిటీని బట్టి మీరు ఎంత హెవీ ఎక్కువ డెన్సిటీ వేపించుకునే కొద్దీ అంత కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంటుంది, ఎంత తక్కువ డెన్సిటీ వేపించుకునే కొద్దీ అంత తక్కువ అమౌంట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే నేను చెప్పిన కదా పాత సోఫాకు ఒకవేళ ఫోమ్ మంచిగా ఉంటే మొత్తం తీయాల్సిన అవసరం లేదు, లేదు ఒకవేళ మీకు డౌట్ ఉంది చాలా సంవత్సరాలు అయింది కంపల్సరీ మొత్తం ఫోమ్ మొత్తం మార్చాలి అనుకుంటేనే ఫోమ్ మొత్తం చేంజ్ చెప్పండి, లేదనుకుంటే మాత్రం ఫోమ్ మంచుకుంటే మాత్రం దాని నుంచి ఒక 1 ఇంచ్ వేసుకొని మీకు నచ్చిన క్లాత్ నేను చెప్పిన 300-650-700 లోపు క్లాత్ ఏదైనా సరే మీకు నచ్చిన క్లాత్ వేయించుకొని దాన్ని రిమేషన్ చేయించుకుంటే మాత్రం మంచి లుక్తో సోఫా అయితే రెడీ అవుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే అసలు కాస్ట్ సోఫాకి ఒక పాత సోఫాని రిపేరింగ్ చేపిస్తే అసలు ఎంత కాస్ట్ అవుతుందంటే నాకు తెలిసి అంటే ఒక 2-3 సంవత్సరాల కాంచి కరోనా తర్వాత అనేది కొంచెం అయితే రేట్లు అయితే పెరగడం జరిగింది, అది కొత్త సోఫాలు కానివ్వండి పాత సోఫాలు కానివ్వండి మెటల్ కూడా పెరిగినాయి అనమాట. అందుకనే పాత సోఫా కాస్ట్ కూడా కొంచెం అయితే పెరిగినాయి అనమాట. ఒక 3 ఇయర్స్ బ్యాక్ మేము రిపేరింగ్ చేయించినప్పుడు కొంచెం తక్కువనే ఉండే ఆ రిపేరింగ్ కాస్ట్ అనేది, ఇప్పుడు కొద్దిగా ఒక 2-3 సంవత్సరాల తర్వాత అయితే ఆ మెటల్ రేట్లు పెరగడం వల్ల ఈ రిపేరింగ్ కాస్ట్ కూడా పెరిగింది అనమాట. ఇక కొత్త సోఫాలకు అయితే మరీ ఇంకెక్కువ పెరిగింది, ఇది ఒక 2-3 వేలు పెరిగితే దానికి ఏకంగా 7-10 వేలు దాకా పెరిగింది అనమాట కొత్త సోఫాలు. అందుకనే నాకు తెలిసి ఇప్పుడు మంచి సోఫా ఒక బ్రాండెడ్ సోఫా మార్కెట్లో ఒక మంచి బ్రాండెడ్ సోఫా అంటే రిక్లైనర్ అయితే పక్క పెట్టండి, ఈ టేక్వుడ్ సోఫాల కానించి ప్యాకింగ్ సోఫాల వరకు ఒక మంచి సోఫా తీసుకోవాలనుకుంటే మాత్రం 30-45-50 వేల వరకు అయితే సోఫాలు మంచి బ్రాండెడ్ సోఫాలు అంటే 10-15 వేలు లోపు కూడా వస్తున్న సోఫాలు, కాకపోతే అది బ్రాండెడ్ సోఫాలు అయితే కాదనమాట. ఎందుకంటే
ఆ 15,000 20,000 లోపు ఉండే సోఫాలు ఆ మెటల్ దగ్గరే ఉంటాయి అన్నమాట. సోఫాలు కూడా అవి 1 ఇయర్ 2 ఇయర్ లోపే అది ఎక్కువ శాతం రిపేరింగ్లు వస్తూ ఉంటాయి. ఆ పెండ్ కూడా స్ట్రెచర్ కూడా అసలు కొట్టరు అనమాట వాళ్ళు. మనం ఏంటంటే మనం సేల్ చేసినామంటే చేసినామంటే ఉంటుంది కానీ దానికి వారంటీ గ్యారంటీ కూడా ఉండదు అనమాట. అయితే ఒక మంచి మార్కెట్లో బ్రాండెడ్ సోఫా తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా 30,000 నుంచి 45,000 50,000 లోపు అయితే మంచి సోఫాలు అయితే రావడం జరుగుతుంది. అయితే పాత సోఫా రిపేరింగ్ కాస్ట్ కూడా ఈ 3 సంవత్సరాల్లో అయితే కొంచెం అయితే పెరగడం జరిగింది అనమాట. ఒకవేళ మీ సోఫా కనుక ఒకవేళ 20,000 సోఫా అంటే ఒక 30,000 సోఫా తీసుకురనుకుందాం. ఈ 30,000 సోఫాకు నాకు తెలిసినంత వరకు ఒక 12,000 13,000 14,000 ఎక్కువ అంటే 15,000 అంటే సగం కాస్ట్లో మీకు సోఫా అయితే మీకు రిపేరింగ్ అంటే మళ్ళీ కొత్త సోఫాలు అయితే మీకు రిపేరింగ్ అయితే అయిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే నేను చెప్పిన కదా అంటే మీరు 30,000 సోఫా కొన్నాం కదా, మీరు ఎప్పుడో ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ కొన్నాము, ఇప్పుడు కూడా మీకు అదే 15,000 అంటే అది కాదండి. ఇప్పుడు ప్రెజెంట్లీ మార్కెట్ ప్రకారం ఇప్పుడు మీ అంటే రీసెంట్గా ప్రెజెంట్లీ మార్కెట్ ప్రకారం ఒక 40,000 సోఫా ఉందంటే మీకు ఇంచుమించుగా ఒక 17,000 18,000 ఎక్కువ అంటే ఒక 20,000 అయితే అనమాట. అది కూడా మీరు సెలెక్షన్ చేసే మెటీరియల్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ టేక్వుడ్ సోఫాకి నేను తక్కువ అవుతుందని చెప్పినాను. ఇప్పుడు మీకు మీ దగ్గర క్యాటలాగ్స్ అంటే నేను కానివ్వండి, మీ నేర పేర్లు ఎవరైనా కానివ్వండి, రిపేరింగ్ సంబంధించిన వాళ్ళు మీ దగ్గర క్యాటలాగ్ తీసుకొని వస్తారు. వచ్చేటప్పుడు కనీసం ఒక 7-8 క్యాటలాగ్ అని తీసుకొని వస్తారు. ఆ తీసుకొచ్చిన దాంట్లో 300 క్లాత్ ఉంటుంది, 600 క్లాత్ ఉంటుంది. ఇప్పుడు నేనేం చెప్తున్నా మీకు అన్నిటికంటే తక్కువ కాస్ట్ అయ్యేది ఎంత అంటే మా టేక్వుడ్ సోఫాకి నేను చెప్పిన. ఇప్పుడు పుసుకున్న మీరు 300 క్లాత్ మీకు నచ్చగా ఇప్పుడు 500-600 క్లాత్ నచ్చింది అనుకుందాం, అప్పుడు కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఫోమ్లు మొత్తానికి పోయినా అనుకుందాం, ఇది ఇప్పుడు 1 ఇంచ్ చేసినా కానీ మీరు నడవ సోఫా అనేది ఫోమ్ అనేది నడిచేలా లేదు, అప్పుడు ఏం చేయాలి మొత్తం టోటల్గా మార్చాలి, అప్పుడు ఏమవుతుందంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. నేను అనేది ఏంటంటే మీరు మెటీరియల్ ఎలా సెలెక్షన్ చేస్తే దాని మీదనే మీ రేట్ అనేది ఆధారపడుతుంది. ఒక సోఫా రిపేరింగ్ చేయించేటప్పుడు మీరు మెటీరియల్ ఎలా సెలెక్షన్ చేస్తారో, క్లాత్ కానివ్వండి, ఫోములు కానివ్వండి, ఇంకా వేరే ఐటమ్ సోఫాలకు సంబంధించిన ఎలాంటి ఐటమ్ ఖరాబ్ అయినా కానీ మీరు ఎలా సోఫా మెటీరియల్ సెలెక్షన్ చేస్తారో దాన్ని పట్టే మీ రిపేరింగ్ కాస్ట్ అనేది ఎక్కువ కావడం జరుగుతుంది లేదంటే తక్కువ కావడం జరుగుతుంది అన్నమాట. ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.